ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగ తాత్పర్యము ఆ సంజయుడు పలికెను ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను ఓ అర్జున తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదయో కాదు స్వర్గమును ఇచ్చునదియూ కాదు కీర్తిని స కలిగించునదియూ కాదు కావున ఓ అర్జున పిరికితనమును పిరికితనమునకు లోను కావద్దు నీకిది ఉచితము కాదు ఓ పరంతప తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము అర్జునుడు పలికెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదురించి బాణములతో ఎట్లు పోరాడగలను ఏలనన్న ఓ అరుసూదన ఈ ఇరువురును నాకు పూజ్యులు మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇష్టమనలను ఎదురించి నిలిచి ఉన్నారు వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము దోషమునకు లోనై నా స్వభావము స్వభావము కోల్ స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మముల విచక్షణకు దూరమైన కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము నేను నీ శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపు ఈ శోకము నా ఇంద్రియములను దహింపచేయుచున్నది సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు నను ఉపాయము లేకున్నాను సంజయుడు పలికెను ఓ రాజా ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడు గూడాకేశుడైన అర్జునుడు నేను అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గూడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించను ఓ ధృతరాష్ట్ర ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను ఓ అర్జున శోకదిం శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుడి వలే మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయినా వారి గూర్చి గాని ప్రాణములు పోని వారి గురించి కానీ శోకింపరు నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అనుటయే లేదు జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యౌవనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు ఓ కౌంతేయ విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము ఏలనన ఓ పురుష ధీరుడైన సుఖదుఖములను ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయరావు చేయజాలవు అతడే మోక్షమును పొందుటకు అర్హుడు అసత్తు అనుదానికి ఉనికియే లేదు సత్తు అనుదానికి లేమి లేదు ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును నాశరహితమైన ఆ సత్యము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము శాశ్వతమైన దానిని ఎవ్వరూనూ నశింపజేయగలరు ఈ శరీరము అన్నీయును నశించునవే కానీ జీవాత్మ నా శరీర నాశరహితము అప్రమేయము నిత్యము కనుక ఓ భరతవంశీ అర్జున నీవు యుద్ధము చేయుము ఆత్మ ఇతరులను చంపుననిగా భావించువాడు గాని అది ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరునూ అజ్ఞానులే ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవరి చేతను చంపబడదు ఈ ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావవికారములు లేనిది అస్తిత్వము వృద్ధి విపర విపరిణామము అపక్షయము వినాశనము అను ఆరును భావ వికారములు ఇది జన్మలేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఇది చావదు ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అయ్య అనియు జనన మరణములు లేనిదనియో మార్పు లేదని మార్పు లేనిదనియో తెలుసుకొని పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపచేయుటకును సాధ్యము కానిది ఇది నిత్యము సర్వవ్యాప్తి చెలింపనిది స్థాణువు సనాతనము ఈ ఆత్మ అవ్యక్తమైనది అచింత్యము వికారములు లేనిది దీనిని కూర్చి ఇట్లు తెలుసుకొనుము కనుక ఓ అర్జున నీవు దీనిపై శోకింక శోకింపతగదు ఓ అర్జున ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనిపై నీవు తగదు ఏలనన పుట్టినవానికి మరణము తప్పదు మరణించినవానికి పునర్జన్మ తప్పదు కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు సోకింపదగదు అర్జున ప్రాణులన్నీనూ పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అవుచుండును ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీయూ ఎరుగరు ఓ అర్జున ప్రతి దేహమునందును ఉండడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు సోకింపదగదు అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కరలేదు ఏలన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించిన ఎట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీనూ లేదు ఓ పార్థ యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవగుదువు దాని వలన కీర్తిని కోల్పోదువు పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు లోకులెల్లరూనూ బహుకాలము వరకును నీ అపకీర్తిని ఊర్చి చిలువలు పలువలుగా చెప్పుకుందరు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే బాధాకరమైనది ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచో నిన్ను ఊర్చి పెక్కు అనరాని మాటలందురు అంతకంటే విచారకైన విచారకరమైన విషయం ఏముంటుంది ఓ అర్జున రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును యుద్ధమున జయించినచో రాజభోగ్యము భోగములు అనుభవింపగలవు కనుక కృత నిశ్చయుడవ యుద్ధమునకులెమ్ము జయాపజయములను లాభ నష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడము కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు ఓ పార్థ ఈ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని ఇప్పుడు దానినే కర్మయోగ కృతముతో కర్మయోగ దృక్పథముతో వివరించదను వినుము దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి వి నీవు విము ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు దీనికి విపరీత ఫలితములే ఉండవు పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది మృత్యురూప మహాభయము నుండి కాపాడును ఓ అర్జున ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే ఉండును కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీర్చు అనంతములుగా నుండును ఓ అర్జున వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలయ్యుందురు వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు వాటి అంతరార్థముల జోలికే పోరు స్వర్గమునకు స్వర్గమునకు మించినదేదియూ లేదనియు అదియే పరమప్రాప్తమనియూ వారు భావింతురు క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల ఎందని ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చి ఇచ్చకపు పల్కులు పల్కెదరు ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలోబడిన బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యములుగా గల సమాధి ఎందు స్థిరముగా ఉండవు ఓ అర్జున వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును నీవు ఆ భోగముల ఎడల వాటి సాధనల ఎందును ఆసక్తి త్యజింపుము హర్షకో హర్ష హర్షశోకాదిద్వంద్వములను అతీతుడవు కమ్ము నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము నీ యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు అంతఃకరణమును వశమునం దుంచుకొనుము అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనము కర్తవ్య కర్మమునాచరించుటయ్యుందే నీవు అధికారము గల నీకు అధికారము గలదు ఎన్నటికి దాని ఫలితములయందు అధికారము లేదు కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవూ కావలదు అనగా ఫలాపేక్షారహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము ఓ ధనంజయ యోగ స్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధులయ్య సమత్వభావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము ఈ సమస్త భావమునే యోగమందురు ఈ సత్వబుద్ధి యోగము కంటేను సకామకర్మ మిక్కిలి నిన్ను శ్రేణికి చె మిక్కిలి శ్రేణికి చెందినది కావున ఓ ధనంజయ నీవు సమస్ సమత్వబుద్ధి యోగమునే ఆశ్రయింపు ఏలన ఫలాసక్తితో కల్మరు కల్ కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు సమత్వ బుద్ధియుక్తుడైన యుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును అనగా కర్మఫలములు వాటికి వానికి అంటవు కనుక నీవు సమస్త బుద్ధి రూపయోగమును ఆశ్రయింపు ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇది ఏ మార్గము ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి విముక్తులై ఎదరు అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందగలరు మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము కలుగును అర్జునుడు పలికెను ఓ కేశవ సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము లెవ్వి అతడు ఎట్లు భాషించును ఎట్లు కూర్చునును ఎట్లు నడుచును శ్రీ భగవానుడు కలికెను ఓ అర్జున మనస్సునందని కోరికలన్నీనూ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాణిని స్థితప్రజ్ఞుడని అందును దుఃఖములను కుంగిపోని వాడును సుఖములకు పొంగిపోనివాడును ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడనబడును దేనియందును మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితులయ్యందు హర్షము ప్రతికూల పరిస్థితులయ్యందు ద్వేషము మొదలగు వికారములు వికారములకు లోను వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైద్యులగును కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును ఓ అర్జున ఇంద్రియములు ప్రమథశీలములు మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించి ఉన్న ప్రయత్నించుచున్నను ఆసక్తి కలిగి పోన ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లావుకొని పోవుచునే ఉండును కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలను ఏలన ఇంద్రియములను వశన వశమునందుంచుకొను వాని బుద్ధి స్థిరముగా నుండును చింతన చేయు పురుషునకు ఆ విషయముల ఆసక్తి ఏర్పడును ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును స్మృతి చిన్నాభిన్నమైన బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుంచి పతనమగును అంతఃకరణమును వశమందుంచుకొనిన నుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును ప్రసన్నత పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయు నశించును ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మ ఎందు మాత్రమే పూర్తిగా స్థిరమగును ఇంద్రియములు మనస్సు వశంబునందు ఉండని వాని ఎందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆసక్తిక భాగ ఆసక్తిక భావమే కలగదు తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించి వేయును కనుక ఓ అర్జున ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును నిత్య జ్ఞానస్వరూప పరమానంద ప్రాప్తి ఎందు స్థిర స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును అది ఇతర ప్రాణులన్నింటికి నీ రాత్రితో సమానము నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తి కై ప్రాకులాడచ్చు ప్రాణులన్నీ మేల్కొనియుండును అది పరమాత్మతత్వము నెరిగిన మునికి రాత్రితో సమానము సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీనూ పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగానే అందులో లీనమగును అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞని ప్రజ్ఞుని అందు ఎట్టి వికారములను కలిగింపకనే వానిలో లీనమగును అట్టి పురుషుడే పరమశాంతిని పొందును భోగాసక్తులు శాంతిని పొందజాలడు కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును ఓ అర్జున స్థితి అనగా ఇది ఈ స్థితిని పొందిన యోగి ఎన్నడునూ మోహితుడు కాడు అంత్యకాలము నందును ఈ స్థితి ఎందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును ఓం తత్సతి భగవద్గీతా సుపనిషత్సూ ब्रह्म विद्यायाम योग शास्त्रे श्रीकृष्णार्चुन संवादे सांख्ययोगो नम द्वितीय